हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लक्की सौजी। मैं वीडियो लो पंजाब ड्रेस पैंट कटिंग एंड स्टिचिंग चूसी नेर्चुकुंदाम। फ्रेंड्स, पैंट कटिंग की 2 मीटर्स क्लॉथ कावाली। 2 मीटर्स क्लॉथ तीसुकुनी इप्पुडु नेनु वीडियो चूपिस्तुन्न विधंगा फोल्डिंग वेसुकोंडि। क्लोज मन वैपु उंडाली, ओपेन्स मन आपोजिट साइड लो उंडाली। इप्पुडु नेनु चूपिस्तुन्न विधंगा ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక మెజర్మెంట్ ఫ్యాన్ తీసుకోండి। మెజర్మెంట్ ఫ్యాన్ తీసుకొని ముందు మనం కాలు పొడుగు మార్కింగ్ చేసుకుందాం। నడుం బెల్ట్ విడిగా సెపరేట్ గా కట్ చేసుకోవాలి, అందుకని ఇప్పుడు ఫ్యాన్ టు పొడవు మార్కింగ్ చేసుకుందాం। ఈ విధంగా ఫ్యాన్ టు పొడవు రెండుకు సమానంగా పెట్టుకొని పొడవు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు నెక్స్ట్ కిస్తా మార్కింగ్ చేసుకుందాం। ఇది మొత్తం పొడుగు ఉంచేసుకోండి, అది ఫినిష్కి వెళ్ళిపోతుంది కాబట్టి। ఆ కార్నర్ నుంచి కిందకి కిస్తా పొడవు మార్కింగ్ చేసుకోండి। ఈ విధంగా మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం। ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకునే విధంగా రెడ్ మార్కింగ్ల్ని కలుపుకొని డ్రా చేసుకోవాలి। ఈ విధంగా ఈ మార్కింగ్ రెండు కలపాలి। ఈ మార్కింగ్ దగ్గర కట్ చేసుకోండి। ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ నా కాలు పట్టి దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి। కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కాలు పట్టి స్టిఫ్ గా ఉంటుంది। ఈ విధంగా కట్ చేసుకోండి। ఇది కాలు పొడవు కటింగ్ అయిపోయింది। ఇప్పుడు నెక్స్ట్ నడుం బెల్ట్ కట్ చేసుకుందాం। ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, అదే ఫోల్డింగ్ మీద ఉంచేసుకోండి। ఇంకొక ఒక సైడ్ కోర ఇస్తాడు కదా ఈ క్లాత్ కి, ఆ కోర ఇచ్చిన వైపు మనం పైన నడుం బెల్ట్ నాడ ఎక్కించుకుంటాం కదా, దానికి ఆ కోర వచ్చిన వైపు ఉంచుకుందాం। అది ఇప్పుడు నేను చూపిస్తాను విధంగా ఆ ఫోల్డ్ ఇంచ్ కి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి। అక్కడ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి నాడ ఎక్కించుకోవడానికి। ఈ విధంగా 1 ఇంచ్ కి పొడుగ్గా డ్రా చేసుకోండి। కింద పొడవు కుట్టు దగ్గర కన్నా 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి ఖర్చు కోసం। ఈ విధంగా ఇవి కూడా సైడ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి 1 ఇంచ్। ఈ మార్కింగ్ అన్ని కలుపుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంది కదా, దీన్ని మనం నాడ కోసం యూజ్ చేసుకుందాం। ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం। ముందుగా మనం నడుం బెల్ట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇవి రెండు అటాచ్ చేసుకోండి। ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి, ఒకటి కరెక్ట్గా పెట్టి రెండోది రాంగ్ సైడ్ పెట్టుకోవాలి। రెండు ఒకేలా పెట్టుకుంటే రివర్స్ వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి। ఈ విధంగా మనం పైన ఫోల్డింగ్ పెట్టాం కదా, ఫోల్డింగ్ కూడా అలా దిబ్బి కుట్టుకుని రెండు సైడ్లు అటాచ్ చేసుకోవాలి। ఈ విధంగా నడుం బెల్ట్ అయిపోయింది। ఇప్పుడు కింద కాళ్ళు భాగం ఎలా కుట్టుకోవాలో చూద్దాం। చివరికి కిస్తా పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, అవి రెండు ఒకటి రైట్లో పెట్టి ఒకటి రాంగ్ సైడ్ పెట్టుకుని రెండు అటాచ్ చేసుకోవాలి, డబుల్ స్టిచ్ చేసుకోండి। ఈ విధంగా 2 సైడ్స్ అటాచ్ చేసుకోవాలి। ఇది కాలు కింద పట్టి ఇది
చివర కొంచెం చిన్న మడత పెట్టి కుట్టేసుకోండి ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ దగ్గరికి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోండి మనం కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాం కదా కింద కాలు పట్టి దగ్గర దాన్ని మూడు ఫోల్డింగ్లు వేసుకుని ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా పొడవచ్చేలాగా ఫోల్డింగ్లు వేసుకుని ఈ విధంగా కుట్టేసుకోండి పట్టి దగ్గర ఈ విధంగా మూడు కుట్లు వేసుకోవాలి మూడు కానీ అది ఎక్కువ లావుగా ఉంటే బద్ది నాలుగు కుట్లు వేసుకోవచ్చు ఇది బద్ది కొంచెం లావు తక్కువ ఉంది కాబట్టి వెడల్పు తక్కువ ఉంది కాబట్టి నేను మూడు కుట్లు వేసాను ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి మధ్యలో ఒకటి వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మూడు కుట్లు వేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన నడుము బెల్ట్కి కింద కాళ్ళ భాగం కట్టి కుట్టుకున్నాం కదా అది రెండు అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నడుము భాగం కుట్టు కాళ్ళ భాగం ఉంది కుట్టు రెండు కుట్లు ఒక దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి సెంటర్ కుట్టు దగ్గర జస్ట్ ఒక త్రీ పిన్స్ పెట్టుకోండి మూడు కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే అది కిస్తా కొంచెం లూజ్ కోసం ఈ కుచ్చుని లేచినప్పుడు అది మీకు ఫ్రీగా ఉంటుంది తొందరగా చిరిగిపోకుండా ఉంటుంది ప్యాంట్ అనేది నేను చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి నీట్గా ఇది సైడ్ టాప్ కట్స్ కనిపిస్తాయి కదా ఆ భాగంలో కుచ్చులు వచ్చేలా పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు అక్కడ మీరు చూసుకుని మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా అది ఎక్కడికి వస్తుంది అన్నది ఈ విధంగా మార్క్ పెట్టుకుని ఈ మార్క్ నుంచి ఆ మార్క్ వరకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కుచ్చులు పెట్టేసుకోండి ఇక్కడ పెట్టుకున్నాక ఎక్స్ట్రా మళ్ళీ కొంచెం క్లాత్ ఉంచుకోండి మళ్ళీ ఆ కిస్తా కుట్టు దగ్గర సెంటర్ కుట్టు దగ్గర ఒకటి వేసుకోవాలి కదా రెండు కుచ్చులు మళ్ళీ ఫ్రంట్ బాహ్య కూడా వేసుకోండి కుచ్చులు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రెండు వైపులా కుట్టుకోవాలి ఈ విధంగా క్లాత్ అంతా దాని చుట్టూ అలా సరిపోయేలా చూసుకోండి కుట్టుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోండి
ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఫుల్ సైడ్లు జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుని మెజర్మెంట్ ప్యాంట్ తీసుకోండి. మెజర్మెంట్ ప్యాంట్ తీసుకుని కాలు లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి. లూజ్ ఎంత వరకు ఉందో మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కిస్తా లూజ్ మార్క్ చేసుకోండి. కిస్తా లూజ్ ఎంత ఉందో మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ కాలు లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇటు సైడ్ నుంచి అటువైపు కుట్టుకోవాలి. ఈ కాలు నుంచి ఆ కాలు వరకు నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి సైడ్లు. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ప్యాంట్ టర్న్ చేసుకోండి. ప్యాంట్ కుట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు ప్యాంట్కి నాడ కుట్టుకున్నాం. ఇది చూపిస్తున్న విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ కట్ చేసుకోండి. పొడవుగా కట్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. అంటే ఎంతో ఈజీగా పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇది మీకు కుట్టుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 15 మినిట్స్లో కుట్టేసుకోవచ్చు. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఒక 1/2 అవర్ 1 అవర్ అలా పడుతుంది. ఈ విధంగా నాడ కుట్టుకుని ప్యాంట్కి ఎక్కించేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.